ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బిసుమతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఈరోజు మనం ఏం తయారు చేసుకోబోతున్నామో తెలుసా? సేమియాతో కాస్త వెరైటీగా కేసర్ తయారు చేయబోతున్నామండి. ఇది అందరికి తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్ కూడా ఓసారి చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సేమియా 1 కప్, 1/4 కప్ బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, కిస్మిస్, ఎండు ద్రాక్ష అంటారు కదా, అలాగే జీడిపప్పు. ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష అనేది మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 15 జీడిపప్పులు తీసుకున్నాను, అలాగే 1 గుప్పెడు ఎండు ద్రాక్ష యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని జీడిపప్పు ఎండు ద్రాక్షని ఫ్రై చేసేసుకుందాం. పాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. వీటిని పేపర్ ఇదే పాన్ లో 1 కప్ సేమియా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. సిమ్ లో పెట్టుకొని బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసేయాలి సేమియా అనేది, కాబట్టి నిదానంగా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్ బెల్లం తురిమి వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1 కప్ బెల్లం వేసుకోవచ్చు. దీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ బెల్లం అంతా కూడా మనకి కరిగిపోవాలి. చూసారా, బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి కొంచెం ఇలా వాటర్ లాగా వస్తుంది అనమాట. ఏం పర్వాలేదండి, దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ వాటర్ ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇది మనకి వాటర్ అంతా కూడా చక్కగా ఆవిరైపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే 1 స్పూన్ యాలకుల పొడి, 1/4 ఇదంతా కూడా బాగా కలుపుకొని చివరిగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఎండు ద్రాక్ష, వాటిని సగం వేస్తున్నాను, సగం మనం డెకరేషన్ కి యూజ్ చేద్దాం. ఇప్పుడు దీనంతా కూడా చక్కగా కలిపేస్తున్నాం. ఇవన్నీ వేసుకొని 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నారంటే అంతే, వేడివేడిగా సేమియా కేసరి రెడీ. చూసారు కదా, మన సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. ఇలా అంతా కూడా దగ్గర పడి పాన్ కంటుకోకుండా వచ్చేస్తుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. వేడివేడిగా తినచ్చు, లేదంటే కూడా జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసేసుకుందాం. చూసారు కదా, మన సేమియా కేసరి ఎలా తయారు చేయాలో, ఇది చాలా త్వరగా అయిపోతుందండి. నాకైతే 15 మినిట్స్ లో ఇది రెడీ అయింది, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఉదయాన్నే అమ్మవారికి ప్రసాదం పెట్టాలి, అలాంటప్పుడు ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ శ్రావణ మాసం స్పెషల్గా నేను అమ్మవారి ప్రసాదాలే పెట్టాలనుకుంటున్నాను, కాబట్టి మీకు కూడా ఇంకేదైనా కావాలి అనుకుంటే నాతో షేర్ చేశారు అంటే కామెంట్ బాక్స్లో నేను అవి కూడా చేసి పెడతానండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో రుచికరమైన వంటతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. థ్యాంక్ యూ.